హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు కూడా తప్పకుండా నాతో కిందన కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలంటే అసలు మర్చిపోవద్దు. ఈరోజు వీడియో వచ్చేసరికి నేను నిన్న ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. ఇప్పుడే నిద్ర లేచి బాల్కనీలోకి అయితే వచ్చానండి. సో చూస్తున్నారు కదా, స్ట్రీట్ లైట్లు అవన్నీ కూడా ఇంకా ఆపలేదు. సో సూర్యుడు అదంతా కూడా జస్ట్ ఇప్పుడే ఉదయించడం అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా కొంచెం కొంచెంగా చీకటిగానే ఉన్నది. సో రోడ్ల మీద అయితే వాకింగ్ చేసే జనాలు, అలాగే నైట్ షిఫ్ట్లు డ్యూటీ చేసేవాళ్ళు, అలాగే ఎర్లీ మార్నింగ్ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా రోడ్ల మీద బిజీగా అయితే తిరిగేస్తూ ఉన్నారు. సో వెహికల్ సౌండ్ కూడా బాగా క్లియర్గా అయితే వినిపిస్తూ ఉన్నదండి. అసలు ఆ పిచ్చుకల సౌండ్ కన్నా నాకు వెహికల్ సౌండ్సే ఎక్కువగా అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా అక్కడ ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా మనకు మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కదా కిచెన్లోంచి. సో ఇక్కడ కిచెన్లో అయితే ఇంకా నా యొక్క కిచెన్ బ్యాక్ సైడ్ డబ్బాలు అవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. సో ఇవన్నీ కూడా కొంచెం నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకోవాలండి. అసలు టైం అనేది సెట్ అవ్వటం లేదు. ఇంకా నైట్ గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసుకుని పెట్టేసుకుంటూ ఉంటాను కదా. అలా ఉన్నట్లయితే మార్నింగ్ ఆరామ్గా అయితే పనులు అవన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా ముందు రోజు కూడా చక్కగా స్టవ్ అదంతా కూడా ఇంకా క్లీన్ చేసేసుకున్నాను. అంటే ఫ్రైడే అనే కాదు కానీ ప్రతిరోజు నేను స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసేసుకుని ఒక్కొక్కసారి అయితే ముగ్గు పెడుతూ ఉంటాను, ఒక్కొక్కసారి అయితే ముగ్గు అదంతా కూడా ఏమీ పెట్టనండి. అండ్ ఈ రోజు అయితే చిక్కుడుకాయ కూర చేద్దామని చెప్పి ముందు రోజున అయితే చిక్కుడుకాయలు అవన్నీ కూడా ఒలిచేసుకున్నాను. ఒక 1/2 కిలో చిక్కుడుకాయలు అవన్నీ కూడా ఉన్నాయండి. యాక్చువల్లీ తర్వాత రోజు నేను ఏం వండాలో అవన్నీ కూడా మా పాపను అడుగుతూ ఉంటాను, ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్తో ఏం చేయాలని అడుగుతూ ఉంటాను. బట్ నిన్న నైట్ అయితే అంటే గురువారం రోజు నైట్ అయితే ఇంక మా పాపను అయితే ఏమీ అడగలేదు. వెజిటేబుల్స్ కూడా ఆనబగాయి, అలాగే ఇంకో వెజిటేబుల్ ఏదో ఉన్నది, అలాగే చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి. సో చిక్కుడుకాయలు చేసేద్దాము అని చెప్పి మా పాపను అయితే ఏమి అడగలేదు, చిక్కుడుకాయ కర్రీ చేద్దామని చెప్పి. బట్ ఈ ఐటమ్స్ అవన్నీ కూడా మనం ఇలాగా తొక్కలు అవన్నీ కూడా తీసుకోవాలి, పీచులు అవన్నీ కూడా తీసుకోవాలంటే ఎక్కువ టైం పడుతుంది కదా. సో అందుగురించి అని చెప్పేసి ఇంకా నైట్ పడుకునే ముందు ఈ చిక్కుడుకాయలకి సైడ్ వీళ్ళు నారల్లా ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసుకున్నాను. ఇవి ఒక 1/2 కిలో చిక్కుడుకాయలండి. బట్ నేను 1/2 కిలో చేయటం లేదు, అందులో 1/4 కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉండే చిక్కుడుకాయలు అవన్నీ కూడా ఇలా వాటర్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో దట్ మన చిక్కుడుకాయలు పైన ఏమన్నా కొంచెం డస్ట్ ఏమన్నా ఉన్నట్లయితే వాటర్లోకి వచ్చేస్తూ ఉంటాయి కదా. అండ్ ఇక్కడ అయితే ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. నాన్ వెజిటేరియన్కి అయితే మనకు ఆనియన్స్ అవన్నీ కూడా ఎక్కువ పడతాయి కాబట్టి వెజిటేబుల్ చాపర్తో అయితే కట్ చేస్తానండి. బట్ ఇప్పుడైతే చిక్కుడుకాయ కర్రీకే కాబట్టి ఒక 1.5 ఆనియన్ అయితే ఇంకా ఇక్కడైతే నా చేతులతోనే లైక్ ఇక్కడ చాపింగ్ బోర్డ్ మీదే కట్ చేసేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా ఏమేమి కావాలో అవన్నీ కూడా రెడీ అయితే పెట్టేసుకున్నాను. ఒక పక్కన ఏంటంటే ఆనియన్స్ అయితే చాలా పవర్ఫుల్గా అయితే ఉన్నాయి, కళ్ళంట నాకు నీళ్ళు అయితే వచ్చేస్తూ ఉన్నాయండి. చాలా చాలా పవర్ఫుల్గా అయితే ఉన్నాయి. ఈ ఇలా పవర్గా ఉన్నాయంటే వాటర్లో వేసుకున్నాం అనుకోండి, పవర్ అదంతా కూడా వాటర్ పీల్చేసుకుంటూ ఉంటుంది. బట్ నేను కొంచెమే కదా అని చెప్పేసి ఫటాఫట్మంటూ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక వాటర్లో వేయకుండా ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసేసాను. సో చూస్తున్నారు కదా కళ్ళంట వాటర్దంతా కూడా బాగా అయితే వచ్చేస్తూ ఉన్నది. ఇదైతే బాధతో వచ్చినవి కాదు, ఆనంద బాష్పాలు అనమాట. సో ఆనంద బాష్పాలు కూడా కాదులేండి, ఆనియన్స్ కట్ చేయడం మూలన ఇంకా అలా అయితే వాటర్ అదంతా కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా మా పాప మా హస్బెండ్ అయితే ఇంకా నిద్ర అయితే లేవలేదు. అండ్ ఈ రోజు అయితే చిక్కుడుకాయ కర్రీ ఏ విధంగా చేస్తానో చూపించేస్తానండి. సో నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా కుక్కర్లోనే చేస్తూ ఉంటాను. సో కుక్కర్లో ఏంటంటే మనకు త్వరగా అయిపోతుంది అనమాట. సో కుక్కర్లో ఏంటంటే ఆయిల్ అనేది వేసాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేసానండి. సో దాని తర్వాత కొంచెం ఉప్పు పసుపు అనేది వేసేసాను. సో ఏ కర్రీకైనా సరే నేను ఆనియన్స్ వేసిన తర్వాత ఉప్పు పసుపు అనేది వేసేస్తాను. సో దట్ ఏంటంటే మనకి ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అయిపోయి వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత పచ్చిమిరపకాయలు పొడుగ్గా అయితే కట్ చేసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకున్నాను అనుకోండి, బాక్స్లోకి పెడుతూ ఉంటాను కదా. సో నాయనకి పచ్చిమిరపకాయ ఏంటి చిక్కుడుకాయ అనేది తెలియదు కాబట్టి ఇంక నేను పొడుగ్గా అయితే మనకు తెలుస్తుంది కదా ఇంకా అందుగురించి అని చెప్పి అలా కట్ చేశాను అనమాట. సో పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ యొక్క చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసి బాగా అయితే ఒకసారి మిక్స్ చేసేస్తున్నానండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత అనేది కంప్లీట్గా పెట్టట్లేదు, కొంచెం వెళ్తుండేటట్టు కుక్కర్ పైన మూత అనేది పెట్టుకుని ఇంకా కుక్ చేసుకున్నాను.
అలా కుక్ చేసినట్లయితే మనకి కొంచెం చిక్కుడుగా అనేది మెత్తబడుతుంది అనమాట. అలా దాని తర్వాత ఒక 7 నుంచి 8 వెల్లుల్లిపాయ రెబ్బలు అవన్నీ కూడా కచ్చాపిచ్చా కింద దంచి అది కూడా వేసేసుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయట్లేదండి, ఓన్లీ వెల్లుల్లిపాయలే వేస్తున్నాను. అలా వేసినా సరే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. అలా వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా వేపుకుని దాని తర్వాత మనకు తగినంత కారం కూడా వేసేసాను. సో కారం అనేది చూసుకుని వేసుకోండి, మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి. సో ఇలా చిక్కుడుకాయ కూర ఏంటంటే మా అత్తయ్య గారు ఇదే విధంగా అయితే చేస్తూ ఉంటారండి. సో ఇంకా ఆ కూర నాకు టేస్ట్ అనేది బాగా నచ్చి నేను కూడా ఇదే విధంగా అయితే చేస్తూ ఉంటాను. సో కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మనం ఎక్కువ వాటర్ అనేది వేయవలసిన అవసరం లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది. సో విజిల్ కూడా పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వస్తే మనకు సరిపోతూ ఉంటుందండి. సో పిక్కలు అవన్నీ కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి మనకి 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఇంకా మా పాప అయితే ఇంకా నిద్ర లేవలేదు, నేను ముందు రోజే చెప్పానన్నమాట. సో రోజు లెగ్స్ అయ్యేటప్పుడు ఏంటంటే కొంచెం ఏడుస్తుంది అనమాట. సో ఇంకా అలా కాదు ఏడవకూడదు అని చెప్పేసి నేను మరీ అయితే చెప్పాను. అలాగే అన్నది కానీ ఎలా లెగుస్తుందో మరి తెలియదు. సో ఇంకా చిక్కుడుకాయ కూర అదంతా కూడా ఇంకా డిష్ అవుట్ అయితే చేసేసుకున్నానండి. కొంచెం ఈ గిన్నె అంతా నిండిపోయిందని చెప్పి పక్క గిన్నెలో కూడా కొంచెం తీసుకున్నాను. అది నైన్కా క్రైస్ అదంతా కూడా కలిపేటప్పుడు అయితే ఆ గిన్నెలో వాడేసుకోవచ్చు. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే సేమియా ఉప్మా అనేది చేశానండి. ముందు చూసారా చిక్కుడుకాయ కూర కూడా ఇదే కుక్కర్లో చేసేసాను. దాని తర్వాత ఆ కుక్కర్నే కొంచెం వాటర్తో వాష్ చేసేసి ఆ తర్వాత రైస్ కూడా పెట్టేసాను. వెల్కమ్ బ్యాక్. సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి. సో ఇప్పుడు టైం అయితే 8:00 అయితే అవుతుంది. ఇంకా 9:00 అయితే స్కూల్కి వెళ్ళలేదు, ఇప్పుడే రెడీ చేసి ఇంకా హాల్లో అయితే కూర్చోబెట్టాను. బ్రేక్ఫాస్ట్ అయితే తింటుందన్నమాట. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ఏమీ తినలేదు. మా హస్బెండ్ అయితే నేను రెడీ చేస్తున్నప్పుడు 9:00 ఆయన సైమల్టేనియస్గా తినేసారనమాట. కొంచెం వేడివేడిగా ఉంటే బాగుంటుంది కదా. సో అదనమాట. ఇంకా నేను ఈరోజు శుక్రవారం కదండి, సో నేను దేవుడికి దీపారాధన అదంతా కూడా చేసుకున్న తర్వాత తిందామా అని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే ఏంటో తెలియదు. ఇంకా ట్యాబ్లెట్ అదంతా కూడా వేసుకోవాలి కదా, ముందు తినేద్దామా లేదంటే దీపారాధన అదంతా కూడా అయిన తర్వాత తిందామా అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వీడియో అనేది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక చిన్న జోక్లా అయితే అనిపించింది, అది నేను మీతో షేర్ చేసుకుందాం లేదంటే మర్చిపోతాను అని చెప్పేసి ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేశాను. సో 9:00 ఏంటంటే ఇందాక రెడీ చేస్తునేటప్పుడు స్కూల్లో జరిగిన విషయాలు అవన్నీ కూడా నాతో చెప్తూ ఉంటుందన్నమాట బోర్ కొట్టకుండాని. సో ఇంకా వాళ్ళ క్లాస్లో ఎవరోనంట అదీబా అని చెప్పేసి పేరు ఏదో చెప్పింది, తన గురించి ఏదో చెప్తుంది అనమాట. హెయిర్ బ్యాండ్ ఇలా పెట్టుకుంటుంది, అలా పెట్టుకుంటుంది, ఈ క్లిప్ పెట్టుకుంటుంది అని ఏదో చెప్తుంది అనమాట. సో వాళ్ళ డాడీ ఏమన్నారంటే 9:00 అదీబా అనేది తెల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి అంటే, హే తెల్లగా ఉండదు డాడీ, వైట్గా ఉంటుంది అని చెప్పేసి అన్నది అనమాట. ఇంకా అదేంటంటే డైరెక్ట్గా విన్నామంటే ఇంక మరీ నవ్వు, నా కళ్ళల్లోంచి నీళ్లు కూడా వచ్చేసినాయి అనమాట. ఒక పక్కన వాళ్ళ డాడీ నవ్వు, ఒక పక్కన నేను నవ్వు అనమాట. మేమిద్దరం ఎందుకు నవ్వుతున్నావు తెలియక మా పాప కూడా నవ్వుతూనే ఉన్నది. సో ఇంకా అదంతా వ్లాగ్లో ఎప్పుడన్నా సరే వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో అయితే గుర్తుండదని చెప్పేసి ఇంకా నేను ఇప్పుడే ఒకసారి నేను మీతో షేర్ చేసుకున్నట్లయితే బాగుంటుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను. సో చూసారా చిన్నపిల్లలు అంటే ఎంత అమాయకంగా అయితే ఉంటారో. సో వాళ్ళ డాడీ అడిగితే తెల్లగా ఉంటారా 9:00 అంటే తెల్లగా కాదు డాడీ, వైట్గా ఉంటారని చెప్పేసి అంటుంది అనమాట. నాకు అది చూసిన వెంటనే విన్న వెంటనే చాలా ఫన్నీగా అయితే అనిపించింది అదనమాట. సో వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మా పాప కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక్కడైతే లాస్ట్ అండ్ ఫైనల్గా మా హస్బెండ్ అయితే లైక్ స్వెటర్, ఇంకా నేను కర్చీఫ్, ఇంకా ఐడి కార్డ్, షూస్ అవన్నీ కూడా దగ్గర పెట్టేస్తూ ఉంటాను. అవన్నీ కూడా ఇక్కడైతే ఆయన వేసేస్తూ ఉంటారు. మాహీ కూడా డ్రిల్లో ఉన్నాయండి. మాహీ వీడు దేవాన్ష్ డ్రిల్లా. మార్చ్ ఫస్ట్ దీపాన్ని మీ డ్రిల్ అన్నీ ఒకసారి చేసి చూపించు. మీ డ్రిల్ స్కూల్లో నేర్పిస్తున్నారు కదా, అవి ఒకసారి చేసి చూపించు. ఈవినింగ్ చూపించు. ఈవినింగ్ కాదు ఇప్పుడే, 2 మినిట్స్ అంతే ఉండు, అది చూసి వేసేసుకో. ఇప్పుడంటే ఇప్పుడే చూపించేస్తుంది. విత్ సౌండా, సాంగ్ ఉంటుందా మ్యూజిక్ ఉంటుందా? మ్యూజిక్.
అలీబా ఎలా ఉంటుందమ్మా? తెల్లగా కదా ఉంటుంది, వైట్గా ఉంటుందా? తెల్లగా కాదా? మనం తెల్లగా ఉంటాం, అలీబా వైట్గా ఉంటుంది. అవునా? ఉండు, ఆజు కూడా వేసేసుకో, అప్పుడు చూపిద్ది. కానీ విత్ సౌండ్ అలా ఎందుకు అనాలి? ఇంకా అక్కడే ఉండు. గంగా హౌస్ ఫాస్ట్ మార్చ్. ఫార్వర్డ్ మార్చా? ఓకే. గంగా హౌస్ ఫార్వర్డ్ మార్చ్. గంగా హౌస్ అదే గంగా హౌస్ ఏంటే గంగా హౌస్ ఫార్వర్డ్ మార్చ్. ఎగ్జామ్ మీకు కళ్ళంత నీళ్ళు చూస్తున్నారా నాయనిక? అమాయకత్వానికి నా కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇది ఆనంద్ బాష్పాలు. అంత లేదా? అది సరిగ్గా పెట్టుకోలే, ఇటువైపు ఎక్కువ వచ్చేసింది. బాయ్ ఫ్రెండ్స్. అమ్మో, అగో సోఫాలో ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకో. పెట్టుకో, మాస్క్ పెట్టేసుకున్నావా? పద, వాటర్ కొంచెం వాటర్ తాగావు కదా. ఏంటి వీడియో వచ్చిన తర్వాత చూపిస్తానులే, ఇప్పుడు స్కూల్ టైం అయిపోతుంది. పెట్టేశాను, నాప్కిన్ కూడా పెట్టేశా. ఈవినింగ్ చూపిస్తా. ఓకే, ఈవినింగ్ రావాలా? సరే చూస్తా. ఉండు, డాడీ నొక్కారు. నువ్వు పైకి కిందకి కూడా నొక్కేస్తావు కదా. ఏటో డోర్ కూడా ఓపెన్ చేయలేకపోతుంది కదా. బాయ్ నాని, బాయ్ బంగారం. నువ్వు ఇటు చూడలే, ఇటు నుంచి బాయ్ చెప్తుంటే. ఓకే, బాయ్ బాయ్. సో ఇప్పుడైతే వెళ్ళిపోయిందండి స్కూల్కి. బయట అంతా కూడా ఎండ కనిపిస్తుంది, కానీ చలిగాలి అదంతా కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నదన్నమాట. సో ఇప్పుడు మా ఇంటి ముందు డ్రైన్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. సో ఇంకా కొంచెం చుట్టూరా తిరిగి ఇక్కడ బెడ్రూమ్లో విండో దగ్గరికి రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ నాకేంటంటే బాల్కనీ నుంచి కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళు మూవ్ అయ్యారు అంటే నేను బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి బాయ్ అయితే చెప్పేస్తాను. ఈ రోజు అయితే నాకు ఈవినింగ్ కూడా రమ్మని మరీ చెప్తూ ఉన్నది. సో రేపు నైన్క వాళ్ళకి ఏంటంటే స్కూల్లో యాన్యువల్ డే అండ్ ఆల్సో స్పోర్ట్స్ డే అయితే జరుగుతుందండి. సో నైన్క వాళ్ళు స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్కి అయితే మార్నింగ్ 8:15కే వెళ్ళిపోవాలని చెప్పేసి మేడం అయితే ఇంకా మాకు నోటీస్ అయితే పంపారు. సో ఇంకా అదేంటంటారు,
మేమేంటంటే వాళ్ళకి 8:15 పంపితే మాకు 9:30 నుంచి అయితే ఇంకా అలౌ చేస్తారంట. సో చూడాలి రేపు అయితే ఇంకా చాలా చాలా ఫాస్ట్గా అయితే లెగిసిపోయి, మెయిన్గా మనం లెగుస్తాం కానీ పిల్లలైతే లేవడానికి అయితే కొంచెం అనీజీగా ఉంటుంది కదా. సో 8:15 వెళ్ళాలంటే 8:00 ఇంకా మూవ్ అయిపోవాలి. సో ఇంకా రేపు ఏంటంటే లంచ్ బాక్స్ అదంతా కూడా ఏమీ లేదు, ఓన్లీ స్నాక్స్ బాక్సే పెట్టి పంపమన్నారనమాట. 1:00 వరకు సెలబ్రేషన్స్ అవన్నీ కూడా చేస్తారు. సో ఇక్కడైతే చూస్తున్నాను, ఒకవేళ వాళ్ళు మూవ్ అయితే ఇంక నేనైతే అక్కడికి వెళ్తాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, మా హస్బెండ్ మా పాపను స్కూల్ దగ్గర దింపేసి వస్తూ ఈ యొక్క ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చారు. నేను తమ్మని చెప్పానండి, మామూలు టైంలో అయితే నేను ఫ్లవర్స్ ఉన్నా లేకపోయినా పెద్ద పట్టించుకోను, కానీ శుక్రవారం టైంలో చక్కగా దేవుడి పటాలకి అలాగే చిన్న విగ్రహాలకి అన్నిటికీ కూడా పువ్వులు పెట్టుకుని పూజ చేసుకుంటే కొంచెం మనసు తృప్తిగా అయితే ఉంటుంది. అదే మనకి చక్కగా ఇండిపెండెంట్ హౌసెస్ అలాంటివి ఉన్నాయనుకోండి, మట్టి జాగా ఉంటే చక్కగా ఈ పువ్వులు అవన్నీ కూడా పూల మొక్కలు అవన్నీ కూడా వేసుకుని దేవుడికన్నా సరే పూజకి వాడుకోవచ్చు. బట్ ఇలాంటి అపార్ట్మెంట్లో ఏంటి అంటే మనకి కుండీల్లోనే వేసుకోవాలి. ఇంకెప్పుడన్నా సరే కుండీల్లో నేను ముందు వేసేదాన్ని, కానీ ఎప్పుడన్నా సరే అత్తయ్య గారు వాళ్ళ ఊరు మమ్మీ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పటికల్లా అవన్నీ కూడా మొక్కలు ఎండిపోయి చచ్చిపోయేవి అనమాట. సో ఇంకా అందు గురించి అని చెప్పి ఇంక మొక్కలు కూడా వేయడం మానేశానండి. సో చూసారు కదా, ఈ పూలు 20 రూపీస్ అనమాట. సో కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి, ప్లేట్లో అన్ని పువ్వులు ఇలా సర్దిశాను. ఈ పువ్వులు అయితే నాకు కరెక్ట్గా ఈ రోజు పూజకి అయితే వచ్చేస్తూ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, రోజ్ ఫ్లవర్స్ అయితే కొంచెం మొగ్గలుగా ఉండేటప్పుడే తెంపేస్తూ ఉన్నారనమాట. మనకి ఊర్ల సైడు దేశవాళీవి ఉంటాయి చూడండి, లైట్ పింక్ షేడ్లో పెద్ద ఫ్లవర్స్ వస్తాయి చూడండి, అవైతే ఇక్కడ దొరకడం చాలా కష్టం అనమాట. ఇలాంటి చిన్న చిన్న బడ్స్ లాంటివి అమ్మేస్తూ ఉంటారు. సో ఇంకా చామంతి పువ్వులు అలాగే రోజ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా తీసుకొచ్చారు, ఇవి అయితే 20 రూపీస్ అటండి. సో ఇంక ఈ రోజు పూజకైతే సరిపోతూ ఉంటాయి. అండ్ ఇక్కడైతే రెడీ అయిపోయి వచ్చేసాను. సో ఇంక ఇక్కడైతే పూజ అదంతా కూడా చేసుకోవాలండి. సో రోజు నైట్ పడుకునే ముందు మామూలుగా మనకి తోముకునే సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా తోమేసుకున్న తర్వాత దేవుడి సామాన్లు కూడా నేను వాష్ చేసేసుకుంటూ ఉంటానండి. సో దట్ తర్వాత రోజు మార్నింగ్ దీపారాధన చేసుకునేటప్పుడు టెన్షన్ లేకుండా అయితే ఉంటుంది. అండ్ వాటికైతే ఇంకా స్నానం చేసేసిన తర్వాత పూజ ఎప్పుడు చేసుకుంటానో దానికి అప్పుడే నేను కరెక్ట్గా ఇంకా గంధం బొట్లు అవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాను. సో ఈ రోజు అయితే ఈ డ్రెస్ వేసుకున్నానండి. రోజు ఏంటంటే ఇంట్లో నైట్ డ్రెస్లో లేదంటే నైట్ ఏదో ఒకటి ఉండిపోతుంది. ఈరోజు కొన్ని రీల్స్ చేసుకుందాము అని చెప్పేసి ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఈ డ్రెస్ కూడా వేసుకుని చాలా రోజులు అయిపోయిందనమాట. సో ఇక్కడైతే మనం దీపాలు వెలిగించుకునే దీప ప్రాతికుందులు అలాగే కామాక్షి దీపం అవన్నీ కూడా ఇలా గంధం బొట్లు అవన్నీ కూడా పెట్టేసుకున్నానమాట. సో నాకేంటి అంటే ఎస్పెషల్లీ దీపప్రాతి వెలుగులోనే నాకు దేవుణ్ణి ఉంచాలనిపిస్తూ ఉంటుంది. సో ఈ రోజు అయితే నాకు ప్రసాదం అదంతా కూడా లైక్ ఫ్రూట్స్ అవన్నీ కూడా లేవని చెప్పేసి ఇంకా బాదం అయితే పెట్టానండి. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెడుతూ ఉంటాను, లేదంటే పట్కి బెల్లం చిప్స్ ఉంటే పట్కి బెల్లం చిప్స్ పెడుతూ ఉంటాను. ఏమి ఉన్నా లేకపోయినా సరే బెల్లం అన్నా సరే పెట్టుకోవచ్చటండి. సో నేను బెల్లం పెట్టడం అయితే చాలా తక్కువ, ఎలాగో డ్రై ఫ్రూట్స్ లైక్ బాదం అవన్నీ కూడా ఉంటాయి కదా, ఖర్జూరం ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. సో చూస్తున్నారు కదా, నా పూజ ఈ విధంగా సింపుల్గా అయితే అయిపోయిందండి. ఎప్పుడన్నా సరే మనం పూజ చేసుకునేటప్పుడంట ఆ యొక్క ఒత్తి అనేది మనం దేవుళ్ళ వైపు అనేది పెట్టాలటండి, మన వైపు అయితే పెట్టుకోకూడదంట. కామాక్షి దీపం అయితే మన వైపు పెట్టుకోవచ్చు, కానీ ఈ యొక్క చిన్న చిన్న దీపప్రాతి కుందుల్లో మటుకు ఒత్తి అనేది దేవుడి వైపే మనం ఫోకస్ అనేది చేయాలంట. ఇంతకు ముందు అయితే మా వైపు పెట్టుకునేటట్టు పెట్టేదాన్ని కానీ కొంతమంది చెప్పడం వల్ల నేను ఈ మధ్యన తెలుసుకుని ఒత్తి అనేది దేవుడి వైపే ఇంకా ఫోకస్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్ అయితే పూజదంతా కూడా అయిపోయింది కదా. సో నాకేంటంటే బెడ్రూమ్లోనే ఒక చిన్న పార్టీషన్లో అయితే ఇచ్చి బెడ్రూమ్లోనే మనకి దేవుడి గది అంతా కూడా ఇచ్చేసారండి. ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్స్లో అసలు దేవుడి గది కూడా ఏమీ ఇవ్వటం లేదు. మనం వుడ్ వర్క్ కానీ ఏదైనా చేయించుకునేటప్పుడు ఆ దాంతోనే ఒక చిన్న కబోర్డ్ చేసేసుకుని మనం దేవుళ్ళకి అయితే ఇచ్చుకోవాల్సి అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఒక పక్కన నేను స్నానం చేసి పూజ చేసుకునేటప్పటికల్లా నేను బట్టలు అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో అయితే వేశానండి. సో మెయిన్గా ఈరోజు బట్టలు ఎందుకు వాషింగ్ వేశాను అంటే తర్వాత రోజు 9:00 స్పోర్ట్స్ డే అయితే ఉన్నదండి. ఆ రోజు ఈవినింగ్ కూడా 9:00 వాళ్ళ స్కూల్లో అయితే యాన్యువల్ డే ప్రోగ్రామ్ కూడా ఉన్నదన్నమాట. సో స్పోర్ట్స్ డేకి మన స్కూల్కి
పంపేటప్పుడు యూనిఫామ్ అయితే వేసి పంపమన్నారు. వన్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి స్పోర్ట్స్కి సంబంధించిన డ్రెస్సెస్ అవన్నీ కూడా అక్కడైతే ఇస్తారట అండి. సో ఇంకా అందు గురించి అని చెప్పి యూనిఫామ్ కావాలి కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే మెయిన్గా బట్టలు అవన్నీ కూడా వాషింగ్ చేశాను. లేదు అంటే సాటర్డే అయితే వాష్ చేస్తూ ఉంటానన్నమాట. ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ నేను ఫ్రైడే రోజు తీసింది కాబట్టి ఇంక నేను చెప్తున్నాను అనమాట. అండ్ ఒకవేళ తర్వాత రోజు నేను ఏమన్నా స్పోర్ట్స్ డేకి మా పాప స్కూల్కి వెళ్ళి వీడియో ఏమన్నా రికార్డ్ చేశాను అనుకోండి, ఆ వీడియో క్లిప్పింగ్స్ అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. లైక్ చేయడం మూలాన మన వీడియోస్ అవన్నీ కూడా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. అందు గురించి అని చెప్పి లైక్ చేయమని అయితే చెప్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.